अंदर की नमस्कार दिस इज जॉन सार्स काकीनाडा यूट्यूब चैनल नैन रोजुनि यूट्यूब करंट अफेयर्स करंट इवेंट्स अपलोड जरूरतुंदी एंदुकु नेनु मीकु चेप्पालनि आशपड़ुतुन्नानंटे यूट्यूब करंट अफेयर्स मीद चाला वीडियोस उन्नायि अलागे इंग्लीश लो उन्नायि अलागे तेलुगुलो कूडा चाला यूट्यूब वीडियोस अवेलबल गा उन्नायि कानी ఏ వీడియో కూడా తెలుగు లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్యారలల్గా చూపించినటువంటి వీడియో అయితే ఎక్కడా లేదు. కాబట్టి నేను అలాగే తెలుగు మీడియం పిల్లలకి అలాగే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో క్వశ్చన్తో పాటు దాన్ని ప్యారలల్గా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టెన్త్ అయ్యి టెన్త్ రాసిన తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయిపోతారో, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డైట్ సెట్ టీటీసీ రాయిపోతారో, డిగ్రీ అయిన తర్వాత ఐసెట్ ఎగ్జామ్ లేకపోతే ఎడ్సెట్ ఎగ్జామ్ రాస్తారో, అలాగే కానిస్టేబుల్స్కి అలాగే పంచాయతీ సెక్రటరీస్కి గ్రూప్స్ త్వరలో వచ్చే గ్రూప్స్కి కూడా ఎవరైతే అపీర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ బిట్ టు బిట్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి అందరూ కూడా వీడియో చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏమైనా కామెంట్ కానీ కాంప్లిమెంట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో దయచేసి మీరు నాకు అడ్వైస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి లేకుండా ఇంకా మంచిగా కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈరోజు కరెంట్ అఫేర్స్ మీకు 26th April 2020 మనము ఇంటర్నేషనల్ న్యూస్ అని ఒకటి అలాగే ఇంకొకటి నేషనల్ న్యూస్ అని ఒకటి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ న్యూస్లో ఫస్ట్ మీకు తెలుగులో ఉంటుంది, దాని క్రిందనే ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే నేషనల్ న్యూస్లో మీకు తెలుగులో ఉంటుంది, దాని క్రిందనే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పిన ప్రకారం ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్లో ఫస్ట్ అనేది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాలంటీర్లను కరోనా రిలీఫ్ టైగర్ ఫోర్స్గా నియామకం చేశారు. దాన్ని ఇంగ్లీష్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అపాయింటెడ్ వాలంటీర్స్ యాజ్ కరోనా రిలీఫ్ టైగర్ ఫోర్స్. నెక్స్ట్ యుఎస్ఏ చికాగో యూనివర్సిటీ సైంటిస్ట్స్ అడ్వైజ్డ్ టు యూజ్ కాటన్ న్యాచురల్ సిల్క్ షెఫ్రాన్ క్లోత్స్ ఫర్ మాస్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్జికల్ మాస్క్స్ ఆర్ N95 మాస్క్స్. సో చికాగోలో ఉన్నటువంటి ఆ యుఎస్ఏలో ఉన్న చికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సర్జికల్ మాస్క్కి బదులుగా N95 మాస్క్కి బదులుగా కాటన్తో చేసిన లేదా సహజ పట్టుతో చేసిన లేదా షెఫ్రాన్ బట్టుతో చేసినటువంటి మాస్క్లు ఉపయోగించవచ్చని తెలియజేశారు. నెక్స్ట్ థర్డ్ అమెరికన్ ఇండియన్ ప్రొఫెసర్ రేణు కొట్టార్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సభ్యునిగా నియామకం. ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అమెరికన్ ఇండియన్ ప్రొఫెసర్ రేణు కొట్టార్ ఎలక్టెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ న్యూస్ ఆన్ 26th. నౌ వీ షెల్ సీ నేషనల్ న్యూస్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొటారిని నియమించారు. ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ సంజయ్ కొటారి అపాయింటెడ్ యాజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రపంచ అథ్లెటిక్ సమైక్య 4 సంవత్సరాల పాటు భారత ప్లేయర్ జుమా ఖాతూన్ని నిషేధించింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ బ్యాన్డ్ ఆన్ జుమా ఖాతూన్ ఫర్ 4 ఇయర్స్. సో సెకండ్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఇన్ 10 మీటర్స్ రైఫిల్ షూటింగ్ ఫస్ట్ ప్లేస్ సంజీవ్ రాజ్పుట్ ఇండియన్, సెకండ్ ప్లేస్ మార్టిన్ ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్ గెర్మాండ్ ఫ్రాన్స్ అండ్ 10 మీటర్స్ రైఫిల్ షూటింగ్ అమిన్ప్రీత్ ఘాట్ ద బ్రాంజ్ మెడల్. సో రెండవ ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఢిల్లీలో జరిగినాయి. ఈ పోటీలో ఆన్లైన్లో జరిగిన పోటీల్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ ప్లేయర్ సంజీవ్ రాజ్పుట్, అలాగే 100 మీటర్స్ పిస్తోల్లో గోల్డ్ బ్రాంజ్ మెడల్ సాధించిన ఇండియన్ అమిన్ప్రీత్. సో ఈ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి
నాకు ఈ కామెంట్ రూపంలో కానీ అడ్వైస్ రూపంలో కానీ తెలియజేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.